హలో ఫ్రెండ్స్, ప్రోమోలో గరం గరంగా నాకుసారు తేజ మీద కొరడ దురిపిస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. తర్వాత మనకు తెలిసిన అప్డేట్ ఏంటంటే పృథ్వీని కూడా అరిచినట్టు తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఎవరు తిట్లు ఎవరు పొగడతారంటే పృథ్వీకి తిట్లు పడ్డట్టు బాగా. ఎందుకంటే ఫౌల్ గేమ్ ఆడినందుకు, నవీల్ మీదకి అగ్రెసివ్గా వెళ్ళినందుకు నా పృథ్వీని బాగా తిట్టినట్టు మనకు ప్రోమోలో తెలుస్తుంది, అప్డేట్ తెలుస్తుంది. ప్రోమోలో అయితే తేజాను గట్టిగా వేస్తుంది. ఎందుకంటే తేజ నేను చేసి నేను మన వీడియోలో కూడా చెప్పుకున్నాం, తేజ చేసింది చాలా తప్పు. తేజ అట్లా చేయటం వల్ల, యష్మి కూడా అలా చేయటం వల్ల, ఇప్పుడు ముగ్గురిని మళ్ళీ నాకుసారి అక్కడ నిలబెట్టి ఎలక్షన్ పాస్కి ఎవరు ఎలిజిబుల్ అనేది చేయాల్సి వచ్చింది. అదే తేజ కనుక అసలు హౌస్ని ఎందుకు అడుగుతున్నాడు, హౌస్లో అడగాల్సిన అవసరం లేదు కదా. తేజ కొంచెం కళ్ళు ఎత్తుకొచ్చినట్టున్నాయి. పైగా వాళ్ళు అడుగుతుంటే కూడా తప్పు చేశాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. అంటే రేపెట్టు నెక్స్ట్ వీక్లో వాళ్ళ అమ్మోడు హౌస్లోకి వస్తారు, తర్వాత ఉండే ఒకటే వెళ్ళినా ఉంటుంది అనుకుంటున్నాడు. ఏం మరి ఇప్పుడు వాళ్ళందరూ నామినేట్ చేశారు, ఇంకేం చేస్తాడు అప్పుడు. చేశాను, తప్పు చేశాను, మీ దృష్టిలో తప్పు అనిపించింది అంటున్నాడు. తప్పు కదా అది. బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీరు డిసైడ్ చేసుకోవాలి, మీ ఇద్దరు ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరిని తీయమని చెప్తే తనకు తాను ఆలోచన చేసి హౌస్ రిజిస్ట్రేషన్ తీసుకొని నేను వేసానంటే కరెక్ట్ కాదు కదా అది. అదే నాకు సార్ అడుగుతుంది కూడా, హౌస్ రిజిస్ట్రేషన్ ఎట్లా తీసుకుంటావు, గేమ్ ఏంటి అసలు అని అడుగుతున్నారు. గేమ్ అక్కడ చెప్పారు, అంతకుముందు అందరూ చేశారు. ఆ చేసినా కానీ అది పక్కన పెట్టి ఇక్కడ వెళ్ళి ఎవరు చూసినట్టాడు, నిఖిల్ నీకు వద్దా, నబీల్ నీకు కావాలా, రోహిణి నీకు కావాలా, ఈయనెవరు అడగటానికి. బిగ్ బాస్ అడిగేది, ఈయన అడిగేది. అసలు గేమ్ పెట్టేది బిగ్ బాసా తేజేనా? బిగ్ బాస్ పెట్టిన గేమ్ని మార్చడానికి తేజ ఎవరు అసలు? అక్కడ బిగ్ బాస్ పెట్టిన గేమ్ని ఆడటానికి వచ్చాడు తేజ. తేజ రూల్స్ని అక్కడ పాస్ చేయడానికి తేజ వచ్చింది కదా. అట్లా పాస్ చేసే తిట్లు మాత్రం బాగుపడ్డాయి, బంకా తిట్టాలి, ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదా. లేకపోతే గంగవ్వ ఛాన్స్ వచ్చేది. ఇప్పుడు తేజ కనుక ఒక ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఒకే ఆలోచనతో ఒకడని తీస్తే, ఒకవేళ నిఖిల్ని తీసానుకో, రోహిణి ఇంకెవరుంటారు, రోహిణి అని నిఖిల్ ఉంటారు, నిఖిల్ తీస్తే రోహిణి ప్రాణం ఉంటారు, అప్పుడు ఎవరుంటారు? గంగ వెళ్ళేది కదా, గంగ వెళ్ళి నబీన్నో రోహిణినో తీసేది కదా. అప్పుడు గంగవ్వ తీసినప్పుడు ఎవరు ఒకడు గంగవ్వ ఛాన్స్ వచ్చేదే, ఒకడు తీసేదే, ఒకడు ఉండేవాడు ఖచ్చితంగా. గంగవ్వేలు ఏం చేసేది, నబీల్ని తీసేదా రోహిణిని తీసేది అంటే నబీల్నే తీసేది, రోహిణిని తీసేది కాదు. గంగా వెళ్తే ఉండేది కదా ప్రాసెస్, అట్లా ఏమి లేకుండా ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకొచ్చారు తేజ. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తేజ ఒకటే కదా తప్పు చేసింది. తేజ తప్పు చేశాడు, సరే తేజ వేసాడు, ఒక ఎగ్గ వేయాలి కదా. ఒక ఎగ్గ వేసినప్పుడు యష్మి కూడా ఎందుకు వేసింది? యష్మి కూడా తప్పు చేసింది కదా అక్కడ. ఇప్పుడు తేజ తప్పు చేశాడు అక్కడ, ఒక ఎగ్గ వేసాడు, మరి వెంటనే యష్మి కూడా ఎందుకు వేసింది? అట్లా ఇవ్వకూడదు కదా. మరి యష్మి ఎందుకు అరవట్లేదు నాకు సార్ అక్కడ? ఇద్దరు తప్పు చేశారు, పెద్ద తప్పు తేజ చేస్తే చిన్న తప్పు ఏం కూడా చేసింది కదా. ఆయన చేశాడని యష్మి కూడా తప్పు చేసిద్దా? మరి యష్మిని కూడా అరవాలి కదా, మరి యష్మిని ఎందుకు అరవట్లేదు నాకు సార్ అక్కడ? మగళయ్యి అంటాడు అది ఎవరంటే ప్రేమగా. మరి ఆమెనేమనుకుంటే తేజ అనుకుంటే తిడుతున్నాడు. ఇది కరెక్ట్ కదా అనిపించింది నాకైతే. చేసింది ఇద్దరు తప్పే, చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పు తప్పే కాబట్టి తేజతో పాటు యష్మిని కూడా అరవాలి అక్కడ. యష్మిని అరవకుండా తేజ ఒక్కడిని అరవటం నాకు కరెక్ట్ కాదనిపించింది. మీకేమనిపించింది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, పృథ్వీని అక్కడ నాకు సార్ తిట్టడం రాంగా రైట కామెంట్ చేయండి. అలా కొంతమందిని కూడా పొగిడారంట, బాగాడారు కాబట్టి పొగిడారంట. అప్రిషియేషన్ కూడా చేస్తారులే, ఎందుకంటే మొత్తం తిట్లే ఉంటే బాగోదు కదా, చేశారంట. తర్వాత మనకు తెలిసిన అప్డేట్ ఏంటంటే గంగవ్వ ఎలిమినేట్ అయింది, అయింది. ఎందుకంటే ఆల్రెడీ హౌస్లో ఏం చెప్తుంది, నేను 10వ వారం వెళ్ళిపోతాను, నా నామినేట్ చేయకుండా నన్ను అందరూ చెప్పింది. అంటే గంగవ్వ 10వ వారం వరకు ఫిక్స్ చేసుకొని వచ్చిందేమో, హౌస్ అందరితో చెప్పింది అన్నమాట, ఫిక్స్ చేసుకొని వచ్చిందేమో గంగవ్వ 10వ వారం వెళ్తానికి రెడీ అయింది. పైగా బాడీ సహకరించట్లేదు. పోయినసారి కూడా ఆ ఏసీలో పడుకోవడం వల్ల ఒళ్ళంత నొప్పులు వచ్చి కాళ్ళు నొప్పులు వచ్చి చాలా బాధపడింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పెద్దోళ్ళు పల్లెటూరు వాతావరణానికి స్వచ్ఛమైన గాలికి స్వచ్ఛమైన నీరుకి అలవాటు పడ్డవాళ్ళు. వాళ్ళు చక్కగా హాయిగా కింద పడుకొని చక్కగా బాడీ రిలాక్స్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆర్టిఫిషియల్ గాలి, ఆర్టిఫిషియల్ ఏసీలు, ఆర్టిఫిషియల్ వాతావరణంలో పెడితే ఆమె ఎట్లా సెట్ అయ్యింది? సెట్ కాదు, ఆ బాడీ అసలు సెట్ కాదు. అందువల్ల ఆమెకి నడుము నొప్పి, పెయిన్స్ ప్రాబ్లం ఉందని వచ్చిందని కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళిందంట, మెడికల్ రూమ్లోకి వెళ్ళిందంట, డాక్టర్లు కూడా చూశారంట, మెడిసిన్ ఇచ్చారంట. అయినా కూడా గంగా వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కొంచెం డల్ అయింది మనిషి, చాలా డల్ అయింది, చాలా ఫేస్లో కనిపిస్తుంది డల్ అయింది. దాన్ని బట్టి గంగవ్వ హెల్త్ సహకరించలేదు కాబట్టి సెల్ఫ్ నామినేషన్ అనేట్టు మనకు తెలుస్తుంది. గంగవ్వనైతే బయటికి పంపించేశారు. ఇప్పుడు మిగిలింది ఎవరయ్యా అంటే డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడైతే గంగవ్వ అయితే ఎలిమినేషన్ అయ్యింది, ఇంకెవరున్నారయ్యా అంటే ఏవీలైతే యష్మి,
హరితేజ పృథ్వీ ముగ్గురు ఏవీలు రెడీ అయినాయంట. ఈ ముగ్గురు ఏవీలు రెడీ అయినాయి, ఈ ముగ్గురులో ఎవరు వెళ్తే బాగుండేది అనేది మీరు నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ నిఖిల్ని నబీల్ని రోహిణి నిలబెట్టి మీకు ఎవరు నచ్చినట్టు ఓటేయమంటే నిఖిల్కి ఎవరు వేస్తుంటారు? యష్మి, హరితేజ, పృథ్వీ. మనకు హరితేజని చూపిస్తున్నారు. హరితేజ ఏం చెప్తుంది? ఎలిజిబుల్ అంటున్నట్టు చెప్తుంది. ఇక్కడ అక్కడ హరితేజని మనం ఒకటి ఆలోచన చేయాలి. గ్రూప్ గేమ్ ఆడుతున్నది, చిన్న మినీ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకుందని యష్మి నామినేట్ చేసింది రావడంతో, రాయల్ క్లాన్ రావడంతో. మరి ఇప్పుడు హరితేజ ఏం చేస్తుంది? గ్రూప్ ఫామ్ చేయలేదా? గ్రూప్ రావట్లేదా? గ్రూప్ ఆలోచన చేయట్లేదా? అంటే వేరే వాళ్ళు చేస్తేనే గ్రూపు, హరితేజ చేస్తే గ్రూప్ కాదా? తర్వాత ఏంది రివెంజ్ స్టార్ట్ అయిందంటే రివెంజ్ నాది కాదు సార్, నబీల్ది అంటుంది. రివే ఓల్డ్ రివెంజ్ స్టార్ట్ అని అన్నది హరితేజనే, అంటే నబీల్ది రివెంజ్. అందుకు నాకు సార్ ఏమన్నా నబీల్ రివెంజ్ చేస్తాడో బుసగొడతాడు అంటున్నాడు. కానీ హరితేజ విధానం అక్కడ ఉంచే మాట తీరేదంతా నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఎదుటోళ్ళనేమో తప్పు చేస్తుంది, మీరు తప్పు చేశారంటే అదే తప్పు, హరితేజ చేస్తే మాత్రం కరెక్ట్ అనుకుంటుంది. కాబట్టి హరితేజ చేసేది మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు. మీకేమనిపించింది నాకు కామెంట్ చేయండి. తర్వాత నబీల్కి గౌతమ్, గంగవ్వ, అవినాష్ చేసుంటారు. రోహిణి మాత్రం తేజ, విష్ణు ప్రేరణ చేసుంటాడు. ఎందుకంటే రోహిణికి అవినాష్ ఎందుకు వేయలేదు అంటే, నిన్న రోహిణి హరితేజ ఎగ్గేయడానికి వెళ్ళినప్పుడు హరితేజ నేను అవినాష్ని తీసేస్తాను, మెగా చీఫ్ అయ్యాడు, వన్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది అని అన్నప్పుడు రోహిణి అడ్డుకోలేదని అవినాష్ ఆ తీస్తే తీశారు అని అంటున్నాడు. మళ్ళీ తీసినందుకు బాధపడుతున్నాడు. ఇట్స్ ఓకే, ఓకే అంటున్నాడు, మరి బాధపడుతున్నాడు. మరి ఓకే అంటున్నాడు రోహిణి, నువ్వు ఎందుకు ఆపలేదని రోహిణి అరుతున్నాడు. రోహిణి బాధపడుతున్నాడు, కాసేపు ఓకే అంటున్నాడు, కాసేపు బాధపడుతున్నాడు. అంటే హరితేజ తీస్తా అన్నప్పుడు రోహిణి నువ్వు ఎందుకు వద్దనలేదు, నువ్వు ఎందుకు ఆపలేదు, ఇష్టమైతే మీరు నామినేట్ చేసుకోండి అని ఎందుకు అనలేకపోయావు అని అవినాష్ నిన్న రోహిణి కొంచెం క్రాష్ వచ్చినాయి, కొంచెం పలుక్కోలేదు కొద్దిసేపు. మరి అందువల్ల ఏమన్నా రోహిణికి సపోర్ట్ చేయలేదు అవినాష్ నాకు అనిపిస్తుంది. అవినాష్, గంగవ్వ, గౌతమ్, నబీలు సపోర్ట్ చేశారు. విష్ణు, తేజ, ప్రేరణ రోహిణికి సపోర్ట్ చేశారు. రోహిణి ఏం చెప్తుంది, ప్రేరణ ఏం చెప్తుంది, ఎలిజిబుల్ క్యాండిడేట్ అంటుంది. ఎందుకంటే బాక్స్ ఇచ్చింది కదా, బ్యాగ్ ఇచ్చింది కదా, ఆమె బ్యాగ్ ఇస్తేనే కదా ప్రేరణ మెగా చీప్ అయింది, అందుకని సాక్రిఫైస్ చేసింది. మరి లాస్ట్లో ప్రేరణ ఛాన్స్ వస్తుంది కదా, ముగ్గురికి ఎవరేసిందంటే నాకు తెలిసి ఆల్రెడీ బాగా ఆలోచించి చెప్పన్నారు కాబట్టి నాకు సార్ నిఖిల్ ఎటు వద్దంటున్నాడు. నిఖిల్ని పక్కన పెడితే రోహిణి ఆల్రెడీ చేసింది. ఒకవేళ రోహిణి ఛాన్స్ వస్తే ఎవరికి హెల్ప్ చేసింది? అవినాష్ చేసింది, తేజకి చేసింది, లేదా విష్ణుకి చేసింది, మిగతా వాళ్ళు ఎవరికి చేయదు. కానీ నబీల్కి వస్తే పృథ్వీకి హెల్ప్ చేస్తాడు, యష్మికి హెల్ప్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆ ఉద్దేశంతో నబీల్కి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నబీలకే ఇచ్చింది అనుకోవడం కదా, నబీలకే ఇచ్చింది, ఇది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడతాడు ఇచ్చినట్టుంది, ప్రేరణ మంచి ఆలోచన తీసుకున్నట్టుంది. ఇదైతే ఇప్పుడు అప్డేట్స్. ప్రోమో 2 వచ్చింది ఫ్రెండ్స్. ప్రోమోలో ఎవరు కూడా ఆటను బట్టి కానీ వాళ్ళు ఈ 9 వారాలు అంటే 10 వారాలు ఎలా ఉన్నారు హౌస్లో, ఎలా గేమ్ ఆడారు, ఎలా బిహేవ్ చేశారు, ఎలాగా ఎంటర్టైన్మెంట్ చేశారు, ఎలా కంటెంట్ ఇచ్చారు, ఇది చూసి కదా నాకు సార్ అక్కడ ఆత్మసాక్షిగా అంతరాత్మ సాక్షిగా చెప్పమని చెప్పారు. వీళ్ళు ఇప్పటికి కూడా మాట్లాడదు, ఇప్పటికి కూడా సేఫ్ గేమ్లు, సెల్ఫిష్ గేమ్లు, గ్రూప్ గేమ్లు నిన్నటి జరిగిన దానికి చెప్పడం, ఇది ఇప్పటికి కూడా వీళ్ళు మాట్లాడు. అందుకే ఈ సీజన్ అంతా కూడా అసలు చూడటానికి చాలా ఇష్టపడింది. అందుకే 10 వారాల్లో ఎవరు డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ హౌస్ కానీ నాకు సార్ చెప్పమంటే మొత్తం 10 వారాలు ఆలోచించుకోవాలి కదా, ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు అని ఆలోచించాలి కదా. అదేం లేకుండా ఒక్కొక్కళ్ళ కన్ఫ్యూషన్ పిలిచి చెప్పమంటే వాళ్ళు సెల్ఫిష్గా అప్పుడప్పుడు జరిగినాటికి ఆ గజ్జ అనేది మనసులో పెట్టుకొని వాళ్ళు ఓటేస్తున్నట్టు అనిపించింది నాకు. వాళ్ళు క్లియర్గా మనస్ఫూర్తిగా వాళ్ళ ఆటను బట్టి కానీ వాళ్ళ కంటెంట్ బట్టి కానీ జడ్జి చేసినట్టు నాకు అనిపించలేదు. మీకేమనిపించింది కామెంట్ చేయండి నాకు. ఫస్ట్ పృథ్వీ ఎవరు నామినేట్ చేస్తుంది, ఎవరు డిజర్వ్ అని చెప్తున్నాడు, అన్డిజర్వ్ అని చెప్తున్నాడు? తేజ అంటున్నాడు, పృథ్వీ తేజ అన్నాడు. తర్వాత నిఖిల్ తేజ అన్నాడు, విష్ణు కూడా తేజ ఉంది. ఎందుకు అన్నదంటే ఇక్కడ చాలా సింపుల్ రీజన్, నిన్న జరిగిన మోటల్ టాస్క్లో ఎక్కువ మోటలు పృథ్వీ మీద వేశారని, పృథ్వీ అగ్రెసివ్ అయిపోయి నబీల మీదకి వచ్చేటప్పుడు అవినాష్ వచ్చి తీయబోతే అవినాష్ని ఆగమని తేజ అన్నాడంట. తేజ ఆగమంటం ఎవరు చూశారు? హరితేజ చూసింది. వాళ్ళు ఎవ్వరు చూడలేదు, నిఖిల్ కానీ, ఇక్కడ ఎవరైతే తేజ పేరు చెప్పారో పృథ్వీ కానీ విష్ణు కానీ చూడలేదు. చూసింది ఎవరు? హరితేజ.
అంటే దీనంతటికీ తేజ అన్డిజర్వ్డ్ హౌస్ కానీ వాళ్ళ చేత చెప్పించడానికి కారణం ఎవరు? హరితేజ. హరితేజ బుర్ర కథే కాదు, ఇక్కడ మాత్రం కథలు బాగా అల్లుద్ది వాళ్ళలో. ఎవరినెవరిని ఎలా డివైడ్ కొట్టాలి, ఎవరినెవరి మధ్య శిష్యులు ఎలా పెట్టాలి అనేది బాగా పాత్ర పోషిస్తుంది అక్కడ. ఇప్పుడు అక్కడ తేజ కూడా అక్కడ మామూలుగా ఎందుకన్నాడు, ఒకసారి ఆల్రెడీ అవినాష్ని తోసేశారు, అందుకని అవినాష్ మళ్ళీ వెళ్తుంటే ఆగు అన్నాడు. దానికి తప్పే ఉంది దానికి, అంటే తాగ ఆగు కొట్టుకోండి అని ఏమని చెప్పాడా? చెప్పలేదు కదా. చేయి చూపించాడు ఇలాగ, చేయి చూపిస్తుంది ఆగు ఆగన్నాడా మరి ఏమన్నాడు. దానికి ఇంత పొడుగు అర్థాలు తీసి అరితే చేయండి నిఖిల్కి, యష్మికి, పృథ్వీకి చెప్పేసింది. ఇప్పుడు పృథ్వీని అన్నాడంటే దానికి విష్ణు అన్నట్టే అంటుంది కదా, నన్నంటే పృథ్వీని అన్నట్టే, పృథ్వీని అంటే నన్ను అన్నట్టే అంటుంది కదా. అట్లా అంటే వాడు కొట్టుకుంటే తేజ ఆపట్లేదు అన్నట్టు తేజ మీద మళ్ళీ విష్ణు కూడా తేజ అని చెప్తుంది, పృథ్వీ తేజ అని చెప్తున్నాడు, నిఖిల్ తేజ అని చెప్తుంది. ఇలా ముగ్గురు కూడా తేజ అని చెప్పడానికి కారణం హరితేజ. హరితేజ పెట్టిన సిచ్చు వాళ్ళ ముగ్గురు మధ్య తేజకి. ఓకే, చాలా డేంజర్ ఫెలో హరితేజ. ఈ వారం వెళ్ళిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అసలు అన్డిజర్వ్ పర్సన్ ఎవరైనా ఉన్నాయంటే హరితేజనే. అక్కడ ఒకవేళ హరితేజ కంటే పృథ్వీ కొంచెం బెస్ట్, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, ఆడతాడు అగ్రెసివ్ అవుతాడు అంతవరకే, కానీ ఇక్కడ నుంచి అక్కడ మాటలు చెప్పడం, గాసిప్ చేయటం, బ్యాక్ పిచ్చింగ్ చేయటం, ఒక గ్రూప్ గేమ్లు ఆడటం, అక్కడ విడగొడతాం, తగాదలు పెడతాం చేసేది హరితేజ. హరితేజ వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మీరే వండుకొని కామెంట్ చేయండి. తర్వాత విష్ణు వెళ్ళి తేజ అని చెప్పింది, హరితేజ వెళ్ళి ఎవరిని చెప్పింది, రోహిణి అని చెప్పింది. రోహిణి అని ఎందుకు చెప్పిందంటే ఫస్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా రోహిణి అంటే, రోహిణి తేజ అవినాష్ అంటే హరితేజకి కానీ నైనిక్ కానీ అసలు బళ్ళ, వాళ్ళు ఒక క్లాన్గా వీళ్ళు ఒక క్లాన్గా మినీ గ్రూపులుగా ఏర్పడ్డారు. అప్పటి నుంచి ఆ కోల్డ్ వార్ అనేది కొనసాగుతానే ఉంది. అదే పెట్టుకొని ఇక్కడ నిన్న కూడా రోహిణిని మైండ్ గేమ్ ఆడి అవినాష్ని తీసేయించింది. దానివల్ల అవినాష్ రోహిణి తిట్టుకొని వాళ్ళ దగ్గర పలుకోవట్లేదు. అట్లా హరితేజ వెళ్ళి రోహిణిని అండిజర్వ్డ్ అని చెప్పింది. తర్వాత ప్రేరణ విష్ణుప్రియ అంది. ప్రేరణ విష్ణుప్రియ అని ఎందుకందంటే వచ్చిన కాడి నుంచి కూడా విష్ణుప్రియ రూమ్ సరిగా పెట్టుకోవట్లేదని, ఎక్కడ బట్టలు అక్కడ పడేస్తుందని, ఆ డ్రాలు ఖాళీ ఉండగానే సరిగ్గా సర్దుకోవట్లేదని, నీట్గా పెడతలేదని, పని చేయట్లేదని ప్రేరణ అంటానే ఉంటుంది వచ్చిన దగ్గర నుంచి కూడా. పైగా మెగా చీఫ్ అయిన అంటే ఏమన్నది విష్ణు, ప్రేరణ మెగా చీఫ్ అయిందని నన్ను టార్చర్ పెట్టేసింది అన్నది. అంటే తను తప్పు చేసిందనే కదా టార్చర్ పెట్టింది అన్నది. అలాగే నేను ఏం జరిగింది, నన్ను గొడవ జరిగింది, నువ్వు పని చేయట్లేదు, నేను చెప్పిన పని చేయట్లేదు, బిగ్ బాస్ మెగా చీఫ్ నన్ను ఎదిరిస్తుంది అని నేను గొడవైంది. ఆ గొడవ ప్రేరణ మనసులో పెట్టుకొని ఫస్ట్ దగ్గర నుంచి కూడా పనే చేయట్లేదు, ఇద్దరితోటి ఆడతా కూర్చుంది అన్నట్టు ప్రేరణ రీజన్ చెప్పి విష్ణుప్రియ అంది. తర్వాత నబీల్ కూడా విష్ణుప్రియ అన్నాడు. ఎందుకన్నాడంటే నబీల్ చెప్పింది కరెక్ట్ రీజను. ఎందుకంటే ఆమె విష్ణుప్రియ ఆ ఇద్దరితోటే, ఎవరితోటి ఉంటే పృథ్వీతోటి, లేదంటే నిఖిల్ వాళ్ళతోటి ఉంటే పృథ్వీతో నిఖిల్ వాళ్ళతోటే రాజ్యం, వాళ్ళతో లోకం అన్నట్టు పృథ్వీ చుట్టూ తిరగటమే తప్పితే ఒక ఆట లేదు, కంటెంట్ లేదు. మరి ఎందుకు చూస్తున్నారో, మరి ఆడియన్స్ ఫ్యాన్స్ ఎట్లా ఓడి ఏం చూసి ఓటేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఆ పృథ్వీ చుట్టే బొంగరలాగా తిరుగుతూ ఉంటుంది. భూమి చుట్టూ సూర్యచంద్రుడు తిరిగినట్టు ఈ చుక్కల్లో ఇక్కడ పృథ్వీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అదే కరెక్ట్ అని చెప్పాడు నబీల్ అండిదరుడు అని. గంగా తర్వాత అవినాష్ వచ్చి హరితేజ అన్నాడు. అవినాష్ హరితేజ అని చెప్పడం రీజన్ ఏంటంటే నిన్న గుడ్డుల టాస్క్లో రోహిణిని మ్యానిపులేట్ చేసి మైండ్ గేమ్ ఆడి అవినాష్ని తీసేలాగా చేసింది హరితేజ. అందుకని హరితేజ అండేజరుడు. ఆమె చేసే ఆట ఏం లేదు హరితేజ, అది ఒక గ్రూప్ గేమ్ ఆటం తప్పితే ఏం లేదని మంచి రీజన్ చెప్పాడు అవినాష్, కరెక్ట్ చెప్పాడు. తేజ ఏం చేశాడంటే గౌతమ్ పృథ్వీ అన్నాడు. పృథ్వీ అని ఎందుకు అన్నాడంటే కొంచెం అగ్రెసివ్నెస్ బాగుంది, దానివల్ల గౌతము అది చెప్పినట్టున్నాడు, రీజన్ తినిపించలేదు. యష్మి రోహిణి అంది, ఎందుకంటే యష్మి చెప్పిన రీజన్ ఏంటి రోహిణి అని, అక్కడే కూర్చుంటుంది, వాళ్ళతో ఇద్దరితోటే ఉంటుంది, వేరే ఎవరితో మాట్లాడదు. ఇదే రీజన్ యష్మికి చెప్పింది నామినేట్ చేస్తూ రోహిణి. రోహిణి ఏ రీజన్ అయితే చెప్పి నామినేట్ చేసింది యష్మిని, అదే రీజన్ ఇక్కడ రోహిణి అండేజరుడు హౌస్ కానీ చెప్పి చెప్తుంది నాకు సార్తో. ఏమనంటే అక్కడే కూర్చుంటుంది, ఇద్దరితో కూర్చుంటుంది, ఇద్దరు ఎవరు, అవినాష్ తేజ, వీళ్ళతోటే కూర్చుంటుంది, వీళ్ళతోటే మాట్లాడుతుంది, ఒక పని లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తే లేకపోతే లేదు, హౌస్లో ఎవరితో కలవదు, అది వాస్తవం, అది 100% కరెక్ట్. కాబట్టి అదే యష్మి చెప్పింది అక్కడ. తర్వాత గంగవ్వను పిలిచారు. గంగవ్వను పిలిచి ఏంటి గంగవ్వ నువ్వు ఎంట్లో ఉందంటే నాకు కాళ్ళు చేతులు మంటలు వస్తున్నాయి అయ్యా అంటే మరి అవసరం నుంచి వెళ్తావా అంటే అన్నాకంత ఇక్కడ బాగానే ఉందయ్యా,
నేను వెళ్తానే అన్నట్టుంది. ఎందుకంటే అంత బాగా అంత హ్యాపీ అయ్యా, కానీ నాకు ఆరోగ్యం సహకరించట్లేదు. పెద్దది కదా పాపం, పల్లెటూరు వాతావరణం కలవడపడ్డ మనిషి కాబట్టి చెప్పింది. ఆమెనే ఎలిమినేట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత రోహిణి ఎల్లి యష్మి అన్నది, అంటే వాళ్ళిద్దరికి అసలు పడదలేదు ఫస్ట్ నుంచి కూడా. ఇది ఒకళ్ళొక్కడు రీజన్ చెప్పింది, వీళ్ళు చెప్పిన దాంట్లో కరెక్ట్ రీజన్లో చెప్పారా, ఎవరు డిజర్వ్ పర్సన్ అనేది మీరు కామెంట్ చేయండి. మనకందిన అప్డేట్ ప్రకారం అయితే ఫస్ట్ గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేషను, సెకండ్ డబుల్ అన్నాం కాబట్టి సెకండ్ వచ్చి హరితేజ ఎలిమినేట్ అయినట్టు 99% ఎలిమినేట్ అయినట్టు మనకు కన్ఫామ్ అయిపోయింది. హరితేజ మాత్రం తట్టబుట్ట దద్దుకుంటుంది. ఇప్పుడే కదా మనం అనుకుని వెళ్తే బాగుండని, అంటే 99.9% హరితేజనే వెళ్ళిద్దనే కూడా మన నమ్మకం కూడా. ఎందుకంటే ఆట లేదు ఏమి లేదు, ఖచ్చితంగా సెకండ్ అయితే హరితేజనే వెళ్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.